నమస్తే శ్రీ గురుభ్యో బ్యో నమ రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ వరకు సంవత్సర ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఒక్కో రాశి వారికి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం మీద మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం సహజంగానే మనకు పంచాంగం అనగానే ఇది తెలుగు నెలల ప్రకారంగా ఉగాది తర్వాత చైత్రంలో చెప్పుకునేటువంటి పంచాంగం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి మన కాలమాన పరిస్థితుల ప్రకారంగా ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడప్పుడు తెలుసుకుందాం అనే జిజ్ఞాస వల్ల ఈ ఆంగ్ల సంవత్సరానికి కూడా అంటే జనవరి నుండి వచ్చేటువంటి ఈ నెలలకు కూడా జనవరి నుండి డిసెంబర్ వరకు మనకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ఫలితాలు మనం చెప్పుకుంటాం ఆంగ్ల సంవత్సరాది జనవరి నుండి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు ఎలా ఉంటుంది ఆ మార్పు ద్వారా ఆస్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఉద్యోగ పరిస్థితి ఎట్లా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది సంతాన విషయాల్లో ఎలా ఉంటుంది ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే శని గురు రాహు కేతు ఇవి ఎలా ఉంటాయి ఈ గ్రహాల అనుకూలత ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కొన్ని గ్రహాలు వక్రగతిలో నడుస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకుందాం ఏ రాశి అయినా అందరూ కూడా అందరికీ ఈ గ్రహాలన్నీ అనుకూలించాలని కోరుకుంటూ తదుపరి మనం ఒక్కొక్క రాశి గురించి అంటే వారి ఉద్యోగ వ్యాపార సంతాన వ్యవహార అన్ని విషయాల్లో కూడా కలిసి రావాలని కోరుకుంటూ చెప్పుకుందాం ఇక్కడ ముందుగా మరి అంటే ఈ గ్రహాలు మనకు అనుకూలించాలన్నా ఏదన్నా కూడా గ్రహాల స్థితి ఎలా ఉంది ఇది చూద్దాం ముఖ్యంగా గురువు స్థితి మీనల్లో నుండి మరి మారుతాడు ఇరవై రెండు ఏప్రిల్ మేషన్లోకి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వక్రీస్తాడు ఇది గురువు యొక్క స్థితి ఇక శని శని జనవరి ఎనిమిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు మకరం నుండి కుంభంలోకి మారుతూ ఉంటాడు ఆ తర్వాత రాహు మేషం నుండి మీనంలోకి కేతువు అంటే ఇవి వెనక వైపు నడిచేటువంటి గ్రహాలు కదా రాహుకేతువులు అలాగే కేతువు తుల నుండి కన్యలోకి మారుతుంది వీటితో పాటు రవి ప్రతి నెలకు ఒకసారి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు ఇరవై ఐదు ముప్పై రోజులకు ఒక రాశి చొప్పున బుధుడు శుక్రుడు మారుతూ ఉంటాడు కుజుడు దాదాపు నలభై ఐదు రోజులకి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటాడు మరి ఇలాంటి స్థితిలో ఈ గ్రహ స్థితి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం అయితే గ్రహాల్లో కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వక్రించి ఇలాంటి స్థితి కూడా ఉంటుంది అలాగా మనకి గురుగ్రహం మేషం నుండి మీనం వైపు మళ్ళీ ఒకసారి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ గురువు వక్రీస్తాడు అలాగే శని గ్రహం మళ్ళీ వక్రించి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఒకసారి వక్రించడం అనేది కనిపిస్తుంది సహజంగా శని అనేటువంటి గ్రహము ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో దాదాపు మూడు సార్లు కూడా వక్రించేటువంటి స్థితి మనకు ఉంటుంది ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి అంటే ద్వాదశ రాశులకు మేషన్ నుండి మరి మీనం వరకు ఎలా ఉందో చూద్దాం తదుపరి రాశి వృచ్చిక రాశి గురువు పంచ పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పంచమ స్థానం అనగానే మంచి ఉత్సాహం ఉంటుంది ఉద్యోగంలో బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నాలుగో నెల నుండి ఇంకా ఎక్కువగా మంచి అనుకూలత ఉంటుంది ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది గవర్నమెంట్ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ డిఫెన్స్ కానీ ఇండిపె మామూలుగా ఈ ఇండివిజువల్గా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్లో ఈ డిఫెన్స్కి సంబంధించినవి ఇలాంటి వాటిలలో ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు కానీ ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ కొంత ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది అయితే నాలుగు తొమ్మిది తర్వాత మళ్ళీ గురువు వక్రీస్తాడు కాబట్టి అప్పుడు రాజకీయంగా బాగుంటుంది తర్వాత రుణాలు లభిస్తాయి ఉన్నత విద్యలకు కూడా చాలా బాగుంటుంది అయితే శని మళ్ళీ శని యొక్క అన్న మనం జనవరి ఎనిమిది నుండి శని యొక్క అర్ధాష్టమ శని వీళ్ళకి ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది అప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు భూముల మీద నీటి మీద వ్యాపారాలు కొనుగోలు ఈ విషయాల్లో మాత్రం గబగబా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి ఏ వ్యవహారం చేస్తున్నా కూడా దానికి సంబంధించినటువంటివి పరిశీలించి తప్పనిసరిగా చూసుకొని ముందు జాగ్రత్తగా అన్నీ తెలుసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెట్టాలి రైతుల విషయంలో కూడా అంతే మనం పంటలు వేయాలన్నప్పుడు కానీ ఏదైనా ఇది కొత్త పంట కదా అని మొదలు పెట్టడం కాకుండా చాలా జాగ్రత్తగా మన భూమికి సారవంత స్థితికి ఉన్నటువంటి ధాన్యాన్ని మాత్రమే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక ఉన్నత విద్యలో రాణించేటువంటి స్థితి కనిపిస్తుంది అట్లాగే ఈ శని కేతువుల యొక్క ఆరాధన అనేది మాత్రం ఈ గ్రహం వాళ్ళు తప్పకుండా ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి శనివి మళ్ళీ వక్రించినప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే శని మామూలు స్థితికి రాగానే అర్ధాష్టమ శని వచ్చింది మళ్ళీ శని వక్రించగానే తగ్గు తగ్గుముఖం పడుతుంది కాబట్టి రాహుకేతువుల వల్ల కొంత మనలో పోటీతత్వం అనేటువంటిది బాగా నేను ఏదేం చేయగలుగుతాను ఇలాంటి విషయాల్లో బాగా పోటీతత్వంలో బాగా ఉంటాను ఆ పోటీతత్వంతో రాణించేటువంటి స్థితి కూడా ఉంటుంది తర్వాత కళారంగంలో మంచి మార్పులు ఉంటాయి ఉన్నతి ఉంటుంది అనుకున్నటువంటి అవకాశాలన్నీ పొందేటువంటి స్థితి ఉంటుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కోరుకున్న మార్పు కనిపిస్తుంది మంచి అంటే మనం స్థితికి రావాలని ఎప్పటి నుండో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా ఇలాంటి స్థితి బాగుంటుంది కేతు వల్ల భూ సంబంధ విషయాల్లో కూడా లాభాలైతే ఉంటాయి ఇక ముప్పై ఒకటి పది నుండి చాలా వరకు బాగా ఉంటుంది ఈ రాశి వారికి వృచిక రాశి వారికి అని చెప్పచ్చు ఎందుకంటే వీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన టువంటి విషయాల్లో తాము చేయాలనుకున్నటువంటి పనులు ఆలోచనలు సరిగ్గా పెట్టడానికి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది వాళ్ళ ఆలోచన స్థితి బాగుంటుంది మంచి విషయాలు చేయడానికి ఉంటుంది వాళ్ళు అనుకున్నదల్లా చేయడానికి అవకాశం వస్తుంది అయినప్పటికీ కూడా తప్పనిసరిగా మనకు దేవత అనుగ్రహం గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మనము ఇక్కడ అమ్మ లలితాదేవిని ప్రార్థించడం రావు గ్రహం యొక్క స్థితి నుండి కావాలి అంటే వీలైతే రావు రాహుకాల దీపాలు పెట్టడం కానీ రాహుగ్రహ స్తోత్రాన్ని చదవడం కానీ చేయడం అనేటువంటిది చాలా మంచి సూచనగా చెప్పాలి మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలాలు ఇవి గోచార ఫలాలు ఇవి ఈ గోచార ఫలితాలు కాకుండా సహజంగా మనకు ఈ సంవత్సర కాలం ఎలా ఉంది అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి కుండల్లో ఉన్నటువంటి జాతకాన్ని చూడడం అన్నది సరైనటువంటి స్థితి అలా ఉన్నప్పుడు మనకు యాక్యురేట్గా మన రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంది గోచార రీత్యా మనం అయినప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే గోచార రీత్యా ఇది కొన్ని కోట్లల్లో ఒకరికి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది మన మీద ఉండేటువంటి స్థితి ఉంటుంది కానీ జన్మకుండలో ఒక్కొక్క రాశి ఏ ఏ గ్రహ గ్రహము ఏ ఏ డిగ్రీల్లో ఉంది ఎంత దూరంలో ఉంది యుతి ఏ గ్రహంతో యుతి ఉంది ఏ గ్రహపు దృష్టి దాని మీద ఉంది అనేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనకు అంటే మన జన్మకుండంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవి యోగించే గ్రహాలు ఏవి యోగించని గ్రహాలు ఇన్ని రకాలైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనం ఈ గోచారాన్ని ముందు జాగ్రత్త కోసం మనం తీసుకోవాల్సినటువంటిది అంటే వ్యాపార వ్యవహారాల విషయంలో మనం పెట్టేటువంటి పెట్టుబడులకు లాభాలు ఉన్నాయా లేవా లేదా ఏదైనా ఉన్నాయా ఈ గ్రహం యొక్క స్థితి ఇలా ఉంది ఈ గ్రహం ఇలా అస్తంగత్వం అయింది ఈ గ్రహం ఈ పాపగ్రహాలతో కూడి ఉంది అనేటువంటి అంశాలు కనుక తెలుసుకున్నట్టయితే మనము మన యొక్క నిత్య జీవితంలో చేయాల్సినటువంటి అనేక పనులకు ముందు స్థితిగా ముందస్తుగా మన మనం చేయాల్సినటువంటి ఏంటి ఏ పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అన్ని గ్రహాలు అనుకూ అనుకూలించినట్టయితే మనం ఏ రంగాల్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసమే మనము ఈ ఫలితాలని చూస్తూ ఉంటాం ఆ రకంగా మనం దాన్ని అలా తీసుకుంటూ దాంతోపాటు ఏ గ్రహమైనా సరే కొంత మనకు పరిహారము ఉంటుంది దైవానుగ్రహము ఉంటుంది గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా దైవ అనుకూలత కావాలి కాబట్టి ఆ ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవ ప్రార్థన చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రకృతికి హాని చేయకుండా ఉన్నట్టయితే పరమాత్మతత్వం మనకు తెలుస్తుంది మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము ఇలా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనవంతు నమస్తే